హలో, ఏంది రూమ్ ఎందుకు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు లేదు, ఇప్పుడు ఎందుకు కడుతున్నావు నాతో? వాడదామని రూమ్ లేకుంటే అంటే ఇప్పుడు నాతో పక్కా ఆడాలి నా రూమ్. ఆడదాం పక్క. అది ఇప్పుడు ఛానల్లో పెట్టాలా? నేను తగ్గేదేలేనా? నీకు యూట్యూబ్ లో కూడా నా ఐడి పెట్టింది చూడు. నీ ఐడి పెట్టినావా? అరే నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంది కదా, మరి ఐడి ఎందుకు పెట్టినావు? మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంది కదా నీది ఆల్రెడీ. నా గిల్లీ మేట్స్ అందరిది నా దగ్గర ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటుంది. యూట్యూబ్ లో పెట్టినాను, ఎవరు ఆడాలనుకుంటే వాళ్ళు నాకు అది పెట్టండి, నీ ఐడి పక్కా ఆడతానని పెట్టాను. ఎవరు అంటే ఆ రోజు అలా అన్నందుకు ఆడతా అంటున్నావా? ఓకే ఓకే, పర్లేదు, ఆడదాం. సో హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరెంజ్ తెలుగు గేమర్. సో టుడే ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఆరెంజ్ పునీత్ అనమాట. సో నేను ఛానల్లో చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఎవరైనా నాతో రూమ్స్ ఆడాలనుకుంటే ఆడండి అని చెప్పేసి. సో అలా చెప్పి అందుకు మన ఆరెంజ్ పునీత్ అయితే నా ఫ్రెండ్ లిస్ట్ నా గిల్డ్ మెట్టే అండ్ నా ఫ్రెండ్ లిస్ట్ నా ఒకవేళ ఫ్రెండ్ లిస్ట్ అన్ఫ్రెండ్ అయినా కానీ గిల్లో నుంచి ఇన్వైట్ చేసుకోవచ్చు. సో అలా చేయకుండా డైరెక్ట్ తన ఈఐడిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాడంట, నేనైతే చూసుకోలేదు. సో నేను ఒక కొంచెం డ్రైవింగ్ పనిలో ఉండి అయితే కామెంట్స్ ఎవరిది చూసుకోలేదు, ఆయన అందరిది చూసుకుంటాను ఇప్పుడు. సో ఒక 2 డేస్లో అన్నీ ఫ్రీగా అయిపోతాను, ఫ్రీగా అయిన తర్వాతకి. సో అన్నీ చూసి అందరికీ కామెంట్ సెక్షన్ అంటే కామెంట్లో ఉన్న ప్రతి యూఐడికి రిక్వెస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. సో రిక్వెస్ట్ పెట్టేసి సో అందరితో అయితే 1 vs 1 అయితే ఆడేస్తాను. సో 1 vs 1 అండ్ 2 vs 2 3 vs 3 4 vs 4 ఏదైనా ఆడేస్తాను, అనుకోవద్దు. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో అంతగా లేదు మన ఫోన్కి. సో పండుకుంటుంది, ఎనిమిస్ని కొడదామని పోయేసరికి ఎనిమిస్ దగ్గర పండుకుంటుంది అనమాట. సో వాళ్ళ దగ్గర కుక్క సాగు చేస్తున్నాను ఈ మధ్యన. సో అందుకే నేను ఎక్కువ ఏంది సోలో వర్సెస్ స్క్వాడ్ ర్యాంక్డ్ అయితే ఆడట్లేదు అనమాట. ఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదు నాకు ఫస్ట్. సో దానికి ముందు ఇంకా మన ఛానల్ నుంచి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. 1K చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో 1K కంప్లీట్ చేసేయండి అండ్ 1K కంప్లీట్ అయిన వెంటనే టోర్నమెంట్స్ అండ్ గివ్అవేస్ అయితే పెట్టుకుందాం. సో చూసే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దానికి ముందు మీకు ఒక చిన్న క్లిప్ అయితే చూపించాలన్నమాట. ఆ క్లిప్ చూసిన తర్వాతకి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈడి అనమాట తన్వీర్. సో నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు ఎప్పటి నుంచో నాకైతే తెలియదు అనమాట. సో నా ఫ్రెండ్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉన్నా నేను చూసుకోలేదు. అండ్ దీనికి ముందు ఆరెంజ్ పాని వచ్చేసి గ్రూప్ అయితే క్రియేట్ చేశాడు, గ్రూప్లో ఉండి నాకు రిక్వెస్ట్ అయితే పెట్టాడు. సో నేను గ్రూప్లోకి అయితే వెళ్ళాను అనమాట. సో నేను గ్రూప్లోకి వెళ్ళిన వెంటనే ఈ తన్వీర్ అనే పర్సన్ నాకు రిక్వెస్ట్ పెట్టాడు అనమాట. సో నేను గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. సో గ్రూప్లోకి వచ్చిన వెంటనే బ్రో నాతో ఆడవా బ్రో అని అన్నాడు. సో అలా అన్న వెంటనే ఆరెంజ్ పాన్ ఏం చేశాడంటే గ్రూప్ డిస్బ్యాండ్ చేసేసాడు. సో గ్రూప్ డిస్బ్యాండ్ చేసేసాడు కదా అని చెప్పేసి బ్రో ఆడవా అంటున్నాడు ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి మళ్ళీ ఆ బ్రోని అయితే నేను ఇన్వైట్ చేశాను అనమాట. ఇన్వైట్ చేస్తే ఆ బ్రో గ్రూప్లోకి వచ్చిన వెంటనే నాన్ స్టాప్ లాలెమోట్ చేస్తున్నాడు అండ్ గ్రూప్లో నుంచి నన్ను కిక్ చేస్తున్నాడు. సో నన్ను ఎందుకు కిక్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు చేస్తున్నావు బ్రో అని అడిగితే ఏం చెప్పట్లేడు, సైలెంట్గా ఉంటున్నాడు. సో దీనికి ముందు వేరే బండిల్తో ఉన్నాడనమాట. సో ఈ బండిల్కి అంటే ఆ వేరే బండిల్లో ఉన్నప్పుడు నాకు కోబ్రా బండిల్ అయితే వేసి కలెక్షన్ చూపించాడనమాట. సో నీ దగ్గర అంత కలెక్షన్ అయితే ఉండొచ్చు, నువ్వు ప్రో ప్లేయరే కావచ్చు. సో ఒక ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అయితే నేర్చుకో ఫస్ట్. చూసారుగా వాడైతే ముందు నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు, తర్వాత అన్ఫ్రెండ్ అయితే చేసేసాడు. వాడు ఎందుకు చేశాడు కూడా నాకు తెలియదు. సో తన్వీర్ నా వీడియో చూసినట్లయితే ముందు నేను నీకు ఈ విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకో. సో నువ్వు ప్రో ప్లేయర్ అయినంత మాత్రాన నువ్వు పెద్ద ప్లేయర్ అనే ఫీలింగ్ అసలు పెట్టుకోకు. నువ్వు ఒక ప్లేయర్వే కాదు, బాట్ కానివి నువ్వు. సో ఒక ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని ప్రతి ఒక్కడు బాటుతో సమానం అనమాట. ఒక తెలుగు ప్లేయర్ అయి ఉండి ఇంకో తెలుగు ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేస్ట్, వేస్ట్ అంటే వేస్ట్ అంటే పెద్ద వేస్ట్ అనమాట. సో ఒక ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అయితే నేర్చుకోతాను వీరు. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు బాటుతోనే సమానం, నీ గేమ్ అవసరం లేదు. సో గేమ్ డిలీట్ చేసుకునే క్యాండీ క్రాష్ లూడో కింగ్ ఆడుకో, నువ్వు అవసరం లేని బాట్ నా కొడక. సో గ్రూప్లోకి పిలిచి గ్రూప్లో లాలెమౌట్ లేచింది కాక లాన్ స్టాప్ అంటే లాన్ స్టాప్ లాలెమౌట్ చేస్తే గ్రూప్లోకి కిక్ చేస్తున్నాడు బాట్ గాడు. సో ఎక్కడి నుంచో సో ఆ వేస్ట్ గాని గురించి పక్కన పెట్టేస్తే అండ్ ఇప్పుడు ఫైనల్ కామెంటరీ అండ్ గేమ్ కామెంటరీకి వస్తే నా దగ్గర గ్లోవాల్ అయితే లేదనమాట. సో నేను ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేస్తాను అండ్ ఆరెంజ్ పాని సారీ ఆరెంజ్ పునీత్ కూడా ఫస్ట్ రౌండ్ అయితే ఒక రౌండ్ అయితే కొట్టేస్తాడు అనమాట. సో 1 vs 1లో ఉన్నాం. సో నాకు వన్ మీద అయితే పిచ్చ కోపం వస్తుంది, అసలు నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను సైలెంట్గా అసలు ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కాక మొత్తం తడబడిపోతుంది అనమాట. నాకు అవన్నీ చూస్తే ఎంతో కోపం వస్తుంది. అంటే వాడు పిలిచడం ఎందుకు, తర్వాత కిక్ చేయడం ఎందుకు, తర్వాత అన్ఫ్రెండ్ చేసుకోవడం ఎందుకు, తర్వాత కిక్ లాల్ స్టాప్ లాలెమోట్స్ వేయడం ఎందుకు? సో రెస్పెక్ట్ ఇవ్వడం తెలియకపోతే నీకు ఆడడం ఎందుకు? ఇక నువ్వు ఒక ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియకపోతే ఇక ఆడాల్సిన అవసరం ఏముంది నీకు? సో ఆడకు, గుద్ద నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నాకు
నిజంగా సీరియస్లీ అన్నా ఎవరన్నా ఏమనుకున్నా పర్వాలేదు. సో నాకు సీరియస్లీ అంటే సీరియస్లీ నాకు మన మీద చాలా అంటే చాలా కోపం వస్తుంది అన్న. ఎందుకు అంటే నన్ను కిక్ చేశారు, నన్ను ఇప్పటివరకు నా మీద అంటే ఎంతమంది కోపంగా ఉన్నారు నాకు తెలియదు. సో ఎవరు కూడా అంటే సీరియస్ అయిన ప్రతి మెంబర్స్ అంటే గేమ్లో నాతో చాలామంది గొడవ పెట్టుకున్నారు. సో గ్రూప్లోకి పిలిచిన తర్వాత వాళ్ళైతే ఎంత గొడవ పెట్టుకున్నా కానీ ఒక ప్లేయర్కి మినిమం రెస్పెక్ట్ ఇచ్చారు. ఎప్పుడు లాల్ గొడవ పెట్టుకున్నంతసేపు కూడా లాల్ వేయలేరు అని గ్రూప్లోకి నేను కిక్ చేయలేరు. మాటకు మాట మాట్లాడుకున్నారు అంతే, కానీ ఎవరు కిక్ చేయలేరు, ఎవరు లాల్ వేయలేదు. సో అలా ఉండాలని అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక ప్లేయర్కి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేస్ట్, ఇక నువ్వు ఆడి ఏం లాభం రెస్పెక్ట్ ఇవ్వకపోతే. ఒక ప్లేయర్కి, ఒక తెలుగు ప్లేయర్ అయినా ఇంకో తెలుగు ప్లేయర్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు, ఇన్సల్ట్ ఏం మాట్లాడతాను ఇక వాళ్ళతో. సో ఓకే, ఆ ఫాల్త్ కానీ కొంచెం పక్కనైతే పెట్టేద్దాం. ఇప్పుడు గేమ్ కామెంటరీకి అయితే వెళ్ళిపోదాం. నా దగ్గర గ్లోవాల్ లేదు అని చెప్పేసి నేను టీమప్ అయితే చేశానమాట. సో మన పునీత్ దగ్గర కూడా గ్లోవాల్ అయితే లేదు. సో నాకు గ్లోవాల్ ఇచ్చేసి కవర్ ఫైట్ అయితే చేస్తున్నాడు, నాకు వద్దని చెప్పేసి రిటర్న్ గ్లోవాల్ ఇచ్చాను. నా దగ్గర వేగర్ ఉంది కదా, సో వేగర్ గ్లోవాల్ ఇస్తుంది కదా అని చెప్పేసి వేగర్ కోసం గ్లోవాల్ ఇచ్చేదాని కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా వేగర్ అయితే గ్లోవాల్ అయితే ఇచ్చేసింది. అండ్ ఇప్పుడైతే మా ఇద్దరి మధ్యన ఫైట్ అయితే రైడ్ అంటే ఫైట్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రౌండ్ ఎవరు కొడతారనేది చూద్దాం. అరే గట్టి డ్యామేజ్ అయితే ఇచ్చేసాడను, అయిపోయింది కుక్క సాహస్ వస్తాం. అరే జస్ట్లో మిస్ అన్నో అయిపోయేదన్నో. అరే వీడు నాకేంది మొత్తం రౌండప్ చేసేస్తున్నాడు. అరే అంత ఓపెన్లో నన్ను కొడితే అయ్యిపోయేది, ఒకటే బుల్లెట్ పండుకునేటోడిని. సో అయినా సరే మిస్ చేసేసాడు, అయినా మనకేం దిగిలేదు అనమాట. సో ఇప్పుడైతే మనం బుర్రగా ఇచ్చేద్దాం, ఆగండి. అరే వీడు ఎంత కొంచెమే ఉన్నాం, కవర్ ఫైట్ అయితే చేయాలి. ఓకే ఫైనల్గా బుర్రగా అయితే పడిపోయింది అనమాట. అండ్ సెకండ్ రౌండ్ కూడా నేనే కొల్చా, సారీ థర్డ్ రౌండ్ కూడా నేనే కొట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఫోర్త్ రౌండ్ క్లాక్ టవర్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందనేది చూద్దాం. సో మన పునీత్ అయితే స్ప్రే చేసి చంపుతున్నాడు అనమాట. సో మనమైతే స్ప్రే చేయడం అయితే నేను స్ప్రే చేయొచ్చు, ఎందుకు అంటే సో స్ప్రే చేస్తున్న టైంలో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక 2-3 బుల్లెట్స్ ఫైర్ అవుతుంది, తర్వాత ఇక ఫైర్ అవ్వట్లేదు నా ఫోను. సో అది ఫోన్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేం ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను వన్ ట్యాప్స్ ఆడుతున్నాను, ఎప్పుడు ఆడినా కానీ వన్ ట్యాప్స్ ఆడుతున్నాను. సో స్ప్రే అయితే అవ్వట్లేదు నా ఫోన్లో, నేను చాలా వరకు ట్రై చేశాను కాకపోతే స్ప్రే అవ్వట్లేదు అనమాట. సో స్ప్రే చేస్తున్న టైంలో బుర్రుమన పోతాయి బుల్లెట్స్, రెండే పోతాయి, ఎక్కువ బుర్రుమన పోతాయి, ఒక 2 బుల్లెట్లో పోతాయి ఆగిపోతాయి, తర్వాత స్ప్రే అవ్వదు, ఇంకా ఎక్కువ బుల్లెట్స్ పోవన్నమాట. సో అది నా ఫోన్ ప్రాబ్లం. సో మళ్ళీ తర్వాత స్క్రీన్ స్పీడ్గా తిరగదు, స్పీన్ ఒక ఎనిమిని కొడుతున్న టైంలో ఎనిమి డైరెక్షన్ చేంజ్ చేస్తాడు. డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు ఏంటి అంటే సో ఎనిమితో పాటు ఏం కూడా స్క్రీన్ తిరగదు అనమాట, ఏం ఎనిమితో పాటే పోదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గేమ్స్ ఆడుతుంటారు కదా, మీరు గేమ్ ఆడినప్పుడు మీరు ఎనిమిని కొట్టే టైంలో మీ ఏం అనేది ఎనిమికే డైరెక్ట్గా తగులుతూ ఉంటుంది, ఎనిమితోనే పోతూ ఉంటుంది. సో నా ఫోన్లో ఒక్కసారి ఎనిమి మీద ఏం పెట్టినప్పుడు అది రెడ్ కలర్లో చేంజ్ అయినప్పుడు ఎనిమి కానీ డైరెక్షన్ చేంజ్ చేస్తే ఇక అది రెడ్ కలర్లో మిస్ అయ్యి వైట్ కలర్లోకి అయిపోతుంది అనమాట. కొంచెం ఎనిమి కదిలినా కానీ అది వైట్ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో అది నా ప్రాబ్లం అనమాట. సో అబ్బా ఏమన్నా బుర్రకి ఇచ్చేసామా, కిర్రాకి పగిలిపోయింది. సో ఇప్పుడైతే నేను అర్రే ఏమన్నా స్ప్రే చేస్తున్నాడా, మామూలుగా స్ప్రే చేయట్లేదు మనోడు. సో ఓకే అది నా ఫోన్ ప్రాబ్లం అన్న. నేను యాక్చువల్లీ రూమ్స్ ఎక్కువగా పెట్టద్దు అనుకున్నాను. సో రూమ్స్ పెట్టద్దు అండ్ సిఎస్ ర్యాంక్ లాంగ్ గేమ్ అయితే పెడతాము అనుకున్నాను, కానీ అంత నా ఫోన్ మొత్తం చెడదొబ్బుతుంది అనమాట. ఇక నాకు లాంగ్ గేమ్స్ ఆడడానికి అయితే అవ్వట్లేదు అనమాట, సీరియస్లీ లాంగ్ గేమ్స్ స్ప్రే అంతగా అవ్వట్లేదు. ఒక్కొక్కసారి అయితే బుల్లెట్ చెప్పానుగా, ఒక్కొక్కసారి నాకు ఎనిమీస్ డైరెక్షన్ చేంజ్ చేస్తే ఏం మిస్ అయిపోతుంది, అందుకే ఇక నేను ఆడలేకపోతున్నాను. అందుకే ఇక రూమ్స్ ఛాలెంజెస్ అయితే ఆడుతున్నాను అనమాట. సో నేను తొందరలోనే ఫోన్ చేంజ్ చేస్తాను, అప్పటివరకైతే ఇదే వీడియోస్. అరే డబుల్ ఫైరింగ్ అయిపోయింది, చిచ్చిచ్చి. సో ఇదే వీడియోస్ని అయితే మనం కంటిన్యూ చేద్దాం. సో అప్పటివరకైతే మనం ఛాలెంజెస్ని ఆడదాం అనమాట. సో నాకు ఫోన్ తొందరలోనే తెచ్చుకుంటాను, లేకపోతే ఇదే ఫోన్ అయితే రిపేర్ చేపిస్తాను. అండ్ మెకానిక్ షాప్ ఓన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, వెళ్ళిన ప్రతిసారి వాడు ఏమంటున్నాడు, ఈ డొక్క ఫోన్ ఎందుకు ఆడుతున్నావు అంటున్నాడు. సో నాకు ఇది తప్పితే ఇంకొకటి లేదనమాట. సో ఇది తప్పితే ఇంకొకటి లేదు, నేను దీంతో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అప్పటివరకైతే ఇదే ఫోన్ వాడదాం అండ్ ఛాలెంజెస్ ఎక్కువ వాడదాం, రూమ్స్ ఎక్కువ వాడదాం. సో ఆడాలనుకున్న ప్రతి ఒక్కరు అయితే రూమ్స్ ఆడేద్దాం, వచ్చేయండి. సో మన ఫోన్ వచ్చేంతవరకు అయితే రూమ్స్ ఆడుతూనే ఉందాం. సో మనమైతే 6 రౌండ్లు గెలిచాం అండ్ మన పునీత్ అయితే 1 రౌండ్లో ఉన్నాడు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం కామెంటరీ విషయానికి వెళ్తే బుర్రకి ఇచ్చేసినా చావలేదు, ఇది మామూలు విషయం కాదు. సో మనోడైతే 1 రౌండ్లో ఉన్నాడు, మరి ఏమంటాడు. ఈ గేమ్ అయిన తర్వాత కూడా నేను పిలిచాను అనమాట, పిలిస్తే ఇది పెట్టద్దు, పెడితే నేను బాటు బీట్ అని కామెంట్ చేస్తాను నిన్ను అని చెప్పేసి అన్నాడు. సో పర్లేదు చేసుకోని అయితే అనేసాను. సో మనోడు ఏం చేస్తాడనేది చూద్దాం. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన పునీత్ ఏం చేస్తాడో చూడాలన్నమాట, కామెంట్ సెక్షన్లో ఎలా కామెంట్ చేస్తాడనేది చూడాలి. సో ఆల్రెడీ నాకు చెప్పాడు నువ్వు వీడియో అప్లోడ్ చేద్దునని అని అయితే చెప్పేశాడు అనమాట. సో నేను అప్లోడ్ చేస్తాను, రికార్డ్ చేస్తాను అని చెప్పాను. సో నేను అప్పుడే చెప్పాను కదా మన వీడియోస్, అండ్ నేను యాక్చువల్లీ రికార్డ్ చేయొద్దు అనుకున్నాను, కాకపోతే నా గిల్డ్ మెట్టే కదా అని చెప్పేసి రికార్డ్ అయితే చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందనేది చూద్దాం. రేవి నాకు ఎట్టుపోయినా గట్టి డ్యామేజ్ చేస్తున్నాడు వీడు, అసలు తగ్గట్లేడు భూమి మీద.
సో ఇప్పుడైతే మన పునీత్ ఏం చేశాడు, నాకైతే గట్టి డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు అబ్బా, నిల్చోనివ్వట్లేడు అసలు ఏడ కూడా. మనోడ రే 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 ఏంద్రా ఈ ఫోను, నా ఫోన్ నా మాట ఏందయ్యా, కష్టాలలో ఉన్నాను స్వామి, పునీతి ఒక రౌండ్ ఇచ్చే నాకు వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది త్వరగా. సో ఏడున్నాడు, అరే అటు ఎప్పుడు పోయినాడు, ఇక్కడున్నాడేమో అనుకున్నా. అరే 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 భూమి మీద నిల్చోవట్లేదయ్యా, ఏమన్నా తిరుగుతున్నాడు గాల్లో. సో బయటికి రా బయటికి రా. ఓకే బుర్రకైతే ఇచ్చేసాం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.